శ్రీ గురుభ్యో నమః. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీ పాదుకాం పూజయామి నమః. శ్రీ మాతృభ్యో నమః. శ్రీ పితృభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకి వారఫలాల శీర్షికకు స్వాగతం. ఈ వారం నవంబర్ 13వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు మేషం నుంచి మీనరాశుల వారి వరకు గోచార రీత్యా రాశి ఫలాలు ఏమున్నాయో, ఎలా ఉన్నాయో, ఏ పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి గత వారం కంటే ఈ వారం కాస్త అనుకూలత. మీరు కొన్ని కొన్ని పనులలో తొందరపాటుతనంతో కొంత అధికారుల దగ్గర నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంట్రాక్ట్ రంగంలో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గతంలో చేసినటువంటి పనులు మీకు ఇప్పుడు సమస్యకు కారణమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. అలాగే డాక్టర్లు, ప్రొఫెషనల్స్గా ఉండేటువంటి వాళ్ళు కూడా కొంచెం అధికారులు లేదా గవర్నమెంట్ దగ్గర నుంచి కొంత ప్రతికూలతను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది. విద్యార్థులు అనుకున్నటువంటి ఫలితాలను సాధిస్తారు. అలాగే ఉద్యోగులకు కూడా అనూహ్యమైనటువంటి పదవి ఉన్నతి గోచరమవుతోంది. అంటే ఇది సమయం కాదు కదా, ఎలా వచ్చింది అనేటువంటి ఒక ఆశ్చర్యానికి మిమ్మల్ని వరించినటువంటి పదవి ఉన్నత మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అవకాశం కనబడుతోంది. అట్లానే ఈ రాశిలో ఉండేటువంటి సినీ టీవీ కళారంగాల వాళ్ళకి చాలా చక్కటి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ ప్రతిభకు ఒక గుర్తింపు లభించేటువంటి సమయం, అంటే ఇంతకన్నా మంచి సమయం ముందు నడుస్తోంది, కానీ ఒక బీజం ఏర్పడుతుంది, ఒక వేదిక ఏర్పడుతుంది. ఆహా, ఇతను సమర్థుడు అని గుర్తించడానికి తగినటువంటి ఒక వేదిక ఏర్పడుతుంది మీకు. అట్లే ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు కాస్త ఉదర సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలతోటి బాధపడే ఒక అవకాశం కనబడుతోంది. వారాంతానికి సుఖాంతం అవుతుంది, కానీ కొద్దిగా ఒకటి రెండు రోజులు మట్టుకు కొంచెం అనుభవించే ఆ అనారోగ్యాన్ని అనుభవించవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కొత్త కొత్త అగ్రిమెంట్లు సంతకం పెట్టకండి. పార్ట్నర్షిప్ లాంటి వాటికి దూరంగా ఉండండి. ఆర్థిక సహాయం కోసం మీరు చేసే ప్రయత్నము, కొత్త ప్రాజెక్టుల కోసం మీరు చేసే ప్రయత్నము కొంత మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి మేధస్సుకు కారణమైనటువంటి లక్ష్మీ గణపతిని వినాయకుడి గుళ్ళోకి వెళ్ళి ప్రతిరోజు ఒక 16 ప్రదక్షిణలు చేసుకుని చక్కగా స్వామివారికి బుధవారం నాడు ఉండ్రాళ్ళు నివేదన పెట్టడం ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యాన్ని మీరు సఫలీకృతం చేసుకోగలుగుతారు. మీరు సమాజంలో, గృహంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంది ఉండగలుగుతారు అని మనం తప్పకుండా చెప్పవచ్చు. ఈ విధమైనటువంటి పరిహారాలతోటి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొంది ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.